मिलारदेव पल्ली पुलिस ने इस अड्डे पर छापा मारा जहां आईपीएल 2020 क्रिकेट मैच में सट्टेबाजी की जा रही थी। मरकजी मुलजिम रवि तेजा खम्मम से और मनोज को विसाक से गिरफ्तार किया गया और इनके पास से 13 लाख रुपए नकद जब्त किए गए। एसीपी गंगाधर ने कहा कि इस केस के सिलसिले में एक और शख्स को गिरफ्तार किया गया था और दो दीगर फरार है। वालिदैन को मशवरा दिया जाता है कि वो मुनासिब एहतियात बरते ताकि जो नौजवान क्रिकेट सट्टेबाजी में हिस्सा लेकर लाखों का नुकसान कर रहे वो बुरे तरीकों से मुतासर రవితేజ తర్వాత మనోజ్ అనే వాళ్ళు అప్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళని ఈరోజు మనము ఆరంగర్ చౌరస్తాలో వాళ్ళు అక్కడ ఓయో హోటల్ తీసుకుందాం అని చెప్పేసి ఒలింపియా హోటల్ దగ్గర మనం నమ్మదగిన సమాచారం మేరకు వాళ్ళని ఇలా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 13,13,500 రూపాయలను మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో వాళ్ళని లీగల్గా ప్రొసీడ్ చేస్తున్నాము. ఈ రవితేజ మెయిన్, తర్వాత మనోజ్ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజలకు మన విజ్ఞప్తి ఏంటంటే, మెయిన్ యువత ఎవరైతే ఉన్నారో ఈ బెట్టింగ్ ఆడటం వాళ్ళ మీద, ఈ క్రికెట్ నడుస్తుంది కాబట్టి, ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ప్రత్యేకమైన వాళ్ళ మీద నిఘా పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఏమవుతుందంటే బెట్టింగ్ ఒక వ్యసనంగా మారి అది క్రైమ్ కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులు, యువత కూడా దీన్ని కొంచెం కంట్రోల్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ పత్రికా ముఖంగా. సో అదేవిధంగా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో బెట్టింగ్లో డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ వ్యసనాలకు అలవాటైపోయి ఆ డబ్బులకు మళ్ళీ తెచ్చుకోవడానికి కోసం మళ్ళీ క్రైమ్, అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ కావచ్చు, డెకరేటివ్స్ కావచ్చు, రాబరీస్ కావచ్చు, హౌస్ బర్గర్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ జీవితాలు కూడా ఈ క్రైమ్లో ఒకసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత మళ్ళీ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా క్రికెట్ బెట్టింగ్ సైడ్ పోవద్దని చెప్పేసి నేను ఈ పత్రికా ముఖంగా మీకు వెరిఫై చేస్తున్నాం. అవి కేసులు ఇప్పటి వరకు అయితే ఇంకా లేదు, మేము వెరిఫై చేస్తున్నాం అవి. తర్వాత అదేవిధంగా వీళ్ళు ఇంతకుముందు వీళ్ళు ఈ మధ్యన బెట్టింగ్ టైంలో ఇంకా వాళ్ళ ట్రాన్సాక్షన్ అన్ని కూడా బ్యాంకు సంబంధించి కూడా వాళ్ళ అకౌంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఈరోజు క్యాష్ వచ్చేసి 13,13,500 రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకైతే వీళ్ళ మీద ఉంది. ఇంకా ఎవరైతే పంటర్స్ ఉన్నారో ఒక ఇద్దరు రాము కొండాలెడ్డి అని చెప్పేసి వాళ్ళు అప్స్కాండింగ్ ఉన్నారు ఈ కేసులో. సో వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది.